ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఈ సంవత్సరానికి సంబంధించి 2017వ సంవత్సరం మార్చి 29వ తేదీ నుండి 2018వ సంవత్సరం మార్చి 28వ తేదీ వరకు ఈ సంవత్సరానికి సంబంధించి ఉగాది సంవత్సరానికి సంబంధించి నేను కొన్ని లెటర్స్ కు సంబంధించినటువంటి వివరాలు తెలియజేశాను A B C K M N P R S మొత్తం ఇవి 9 లెటర్స్ అయినాయండి వీటికి సంబంధించి ప్రముఖులు ఈ సంవత్సరం మరణించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది నేను చెప్పినటువంటి కొన్ని రోజుల్లోనే दिलराज गारी वाइफ अनिता अलागे भूमा नागिरेड्डी अंड नितिन कपूर जेएसएल भर्त नितिन कपूर अंड पीलो वच्ची ओक आर्टिस्ट प्रदीप अनेटुवंटि व्यक्ति चनिपोवडं जरिगिंदि अंटे इप्पटिकि नेनु इच्चिनटुवंटि लिस्ट लो सुमारु नलुगुरु चनिपोवडं जरिगिंदि अलागे యాంకర్ కు వచ్చి అనుసూయ అనేటువంటి యాంకర్ కు యాక్సిడెంట్ అవడం జరిగింది అలాగే యాంకర్స్ విషయానికి వచ్చినట్లయితే శ్రీముఖి అనేటువంటి యాంకర్ కు ప్లస్ రవి అనేటువంటి యాంకర్ కు చాలా సమస్యలు రాబోతా ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది అది కూడా జరిగింది అలాగే కొంతమంది యాంకర్లో ఒకళ్ళిద్దరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం నేను ఉగాది పంచాంగంలో అలాగే ఒక ప్రముఖ ఛానల్లో వచ్చేటువంటి ప్రోగ్రామ్ ఆగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఇప్పుడు తెలుస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ప్రముఖ దర్శకులు నిర్మాత చాలా గొప్ప వ్యక్తి తెలుగు సినిమాను నిలబెట్టినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారి కలేరు అనేటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పినటువంటి పేర్లలో ఎన్ అనేటువంటి లెటర్ ఇంకోటి కూడా యాడ్ అయింది భూమా నాగిరెడ్డి గారు నితిన్ కపూర్ అలాగే నారాయణరావు గారు దాసరి నారాయణరావు గారు సో ఈ లెటర్ కూడా జాయిన్ అయింది సో నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే నా వాక్ అనుకోండి వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చినటువంటి విద్య అనుకోండి ఏదన్నా అనుకోండి ముందు జరగబోయేటువంటి అంశాలలో డెత్స్ కు సంబంధించినటువంటి అంశాలు నేను చాలా ఎక్కువగా చెప్తా ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఒక ప్రముఖ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ హీరో ఆరోగ్యం త్వరలో చెడిపోయేటువంటి అవకాశం ఉంది ఆయన పేరు చెప్పడం సబబు కాదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పేరు మెన్షన్ చేయడం లేదు కాకపోతే ఆయన పేరు ఈ లెటర్స్ లో ఉంది ఈ 9 లెటర్స్ లో తన పేరు కూడా ఉంది సో నేను ఆయన పేరు చెప్పడానికి నేను నా మనసు ఒప్పుకోవట్లేదు కానీ రాబోయే కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతో లేదా లివర్కు సంబంధించిన సమస్యలతో అలాగే నర్వులకు సంబంధించినటువంటి సమస్యతో లేదా డైరెక్ట్గా చెప్పాలి అంటే క్లస్టర్ అనేటువంటి ఒక వ్యాధి వల్ల కావచ్చును ఆ హీరో సమస్యల పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణగండానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అతనికి 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి బుధ మహర్దశ 2017 మే 2వ తేదీ వరకు ఉంది అంటే ఈ నెల 2వ తేదీ వరకు బుధ మహర్దశ ఉంది ప్రజెంట్ అతనికి కేతు మహర్దశ ప్రారంభమైంది సో భారీ సంచలనాలు నమోదు చేస్తున్నటువంటి ఆ హీరో అని తీసుకుంటే ఖచ్చితంగా ఆ యువ హీరో సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా చాలా ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది నేను ఎవరిని బెదిరించడానికి చెప్పడం లేదు భయపెట్టడానికి చెప్పడం లేదు దయచేసి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే ఎక్కడైతే హిట్స్ ఉంటాయో ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ప్రాణగండాలు వాహన ప్రమాదాలు అనేటువంటివి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటివి జరుగుతాయి కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి నేను చెప్పినట్లుగా త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే పూజ ఉంటుంది ఆ పూజ చేయించుకొని వచ్చినట్లయితే నీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మృత్యు దోషం తొలగిపోతా ఉంది దయచేసి నేను చెప్పినట్లుగా చెయ్యండి అనవసరమైనటువంటి ఇబ్బందుల పాలవద్దు సో నేను చెప్పినట్లుగా ఆ హీరో కూడా సమస్య నుండి బయటపడి నేను చెప్పినటువంటి జాతకం
కరెక్ట్ కాకపోతే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఆ హీరో ఆరోగ్యం అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటే అంతకంటే మించినటువంటి ఆనందం నాకు ఇంకొకటి లేదు ఇది ఎవరిని భయపెట్టడానికి కానీ ఏదో చేయడానికి కానీ కాదు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఇన్సిడెంట్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది ఇంకొక పేరు కూడా మర్చిపోయిన మీరు బాగా చూస్తే ఎన్ లెటర్ మీద చాలా ఎక్కువగా పడతా ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎన్ లెటర్కు సంబంధించి ఎన్ లెటర్ అనేటువంటిది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి లెటర్ ఈ ఎన్ అనేటువంటి లెటర్ని కనుక తీసుకున్నట్లయితే నారాయణ గారి అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది రోడ్డు యాక్సిడెంట్లో అంటే ఇక్కడ పొలిటీషియన్స్ కు సినిమాకు సంబంధించి సమాంతరంగా వస్తుంది నితిన్ కపూర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ప్రదీప్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అనిత ఇక్కడ చూడండి ఎట్లా పడుతుంది దెబ్బ ఒక ప్రొడ్యూసర్ వైఫ్ అలాగే ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అలాగే భూమా నాగిరెడ్డి ఒక మినిస్టర్ లేదా ఒక ఎమ్మెల్యే అలాగే ఒక మినిస్టర్ కొడుకు ఎంత విచిత్రంగా అంటే నేను చెప్పిన దాంట్లో సినిమా ఇండస్ట్రీ వస్తుంది పొలిటీషియన్స్ వస్తున్నారు టీవీ ఆర్టిస్ట్ వస్తా ఉన్నారు ఒక అనసూయకి యాక్సిడెంట్ అలాగే ఒక రవికి పోలీస్ కేసు అలాగే ఒక శ్రీముఖికి ఛానల్స్ మిస్ అవ్వడం సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అందరు అన్ని కేటగిరీలు వస్తున్నాయి దీంట్లోకి సో జాగ్రత్తగా ఉండండి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సినిమా పొలిటికల్ టీవీ మీడియా వ్యాపారస్తులు అన్ని అన్ని గ్రూపులు కూడా వస్తా ఉన్నాయి నేను చెప్పినటువంటి లిస్ట్లో కాబట్టి ఏబిసి కేఎంఎన్ పిఆర్ఎస్ అనేటువంటి ఈ లెటర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేయండి అంటే వాటిని పట్టించుకోకుండా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి కాబట్టి త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే పూజ ఉంటుంది ఆ పూజ చేయించుకోండి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే దాసనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వరయ్య.